ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్ మా ప్రత్యేక చికిత్సలు సోరియాసిస్ ఆస్తమా సైనసైటిస్ మధుమేహం థైరాయిడ్ బీపీ మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళ వాపులు నడుము నొప్పి మెడ నొప్పి కడుపు నొప్పి వెన్నెముక నొప్పి పక్షవాతం రుమటాయిడ్ ఆర్థరైటిస్ కిడ్నీలో స్టోన్స్ అల్సర్ పైల్స్ గర్భాశయంలో సమస్యలు పీసీఓడి ఇన్ఫెర్టిలిటీ ఊబకాయం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లివర్ వ్యాధులు గుండె సమస్యలు నరాల బలహీనత వెరికోస్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ మైగ్రేన్ బొల్లి మచ్చలు మలబద్ధకం మరియు అలర్జీ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు హెర్బల్ ట్రీట్మెంట్ అందించడమే ప్రత్యేకత. చర్మం సంబంధించిన వ్యాధి సోరియాసిస్ ఉన్న వారిలో చర్మం ఎర్రబడడం చాప పులుసులాగా చర్మం రాలుట దొర్రద పగుళ్ళు తలలో చుండ్రు నీటి బుడగల లాంటి చీముతో కూడి ఉంటాయి. ఈ వ్యాధి బారిన పడ్డ వాళ్ళకి శారీరకంగా మానసికంగా ఎంతో బాధ ఉంటుంది. ఎంతటి అందమైన చర్మమైనా ఈ వ్యాధి సోకినట్లయితే అసహ్యాన్ని కల్పిస్తుంది. సోరియాసిస్ ఉన్నవారిని చూడడానికి ముట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉంటే చర్మంతో పాటు శరీరంలోని ఇతర అవయవాలు కూడా ప్రమాదం. సోరియాసిస్ వ్యాధి రోగ నిరోధక శక్తిలో మార్పుల వలన జీవన శైలిలో మార్పుల వలన కూడా రావచ్చు. సోరియాసిస్ వ్యాధికి సంవత్సరాల తరబడి మందులు క్రీములు వాడినా కంట్రోల్ అవ్వడం తప్ప పూర్తిగా నయం కాలేదని దిగులు పడుతున్నారా? దిగులు పడకండి. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ ఉంది కదా, సోరియాసిస్ వ్యాధికి తగిన విధంగా ట్రీట్మెంట్ సమయం ఉంటుంది. 3 నుండి 5 సంవత్సరాలు సోరియాసిస్తో బాధపడుతున్న వారికి 3 నెలల్లోనూ, 6 నుండి 20 సంవత్సరాలుగా సోరియాసిస్తో బాధపడుతున్న వారికి 5 నెలల్లోనే. శరీరంలో ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పేషెంట్కి 6 నెలల చికిత్సలో శాశ్వతంగా పరిష్కారం ఉంటుంది. మళ్ళీ జీవితంలో సోరియాసిస్ రాకుండా సంపూర్ణ నయం అవుతుంది. సోరియాసిస్కి మా వద్ద చికిత్స పొంది పూర్తిగా నయమైన పేషెంట్ల అనుభవాలు వినండి. 6 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 3 నెలల చికిత్స తర్వాత. నా పేరు విజయలక్ష్మి అని, నేను కుక్కడపల్లి నుండి వచ్చాను. నాకు 6 సంవత్సరాల బట్టి సోరియాసిస్ వ్యాధితో చాలా బాధ ఉండే. కాళ్ళు, అరికాళ్ళు, అరిచేతులు, మంటలు, పగుళ్ళు, రక్తాలు వచ్చేవి. నేను టీవీలో యాడ్ చూసి ఈ ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చాను. ఈ మందులు తీసుకున్నాక 15 రోజులలోనే నాకు రిజల్ట్ కనబడ్డది. ఇప్పుడు 3 నెలల ఆ మందులు వాడబట్టి మొత్తానికి పోయింది. అసలు నాకే బాధ లేదు. ఎన్నో హాస్పిటల్లు తిరిగినా, ఎన్నెన్నో మందులు వాడినా అసలు ఎప్పుడు తగ్గలేదు. ఇప్పుడు మాత్రం ఈ మందులతో మొత్తానికి తగ్గిపోయింది. సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు సుగంధ పుష్ప అండి, నేను లంగరోజు నుంచి వచ్చాను. ఆర్జేఆర్ వారి అడ్వర్టైజ్ టీవీలో చూసి మేము ఈ మెడిసిన్స్ తీసుకోవడానికి వచ్చాము. ఇక్కడ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇక్కడ మేడం దగ్గర చూపించుకున్నాము. చూపించుకున్న తర్వాత మెడిసిన్స్ తీసుకెళ్ళి మెడిసిన్స్ వాడిన తర్వాత ఒక 20 డేస్లో నాకు మొత్తం తగ్గిపోయిందండి. ఇది సోరియాసిస్ అని అన్నారు. 8 ఇయర్స్ నుంచి నేను బయట ఎక్కడ హాస్పిటల్లో చూపించినా అసలు తగ్గలేదు. ఇదేంటి బాబోయ్ ఇంతగానం ప్రాబ్లం అవుతుంది, అసలు తగ్గట్లేదు, ఏ మందులు వాడినా తగ్గట్లేదు, ఎందు గురించో ఏమో అని చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను. టెన్షన్ ఫీల్ అయిన తర్వాత ఆర్జేఆర్లో చాలామంది అడ్వర్టైజ్లో చెప్పారు, మాకు 1 మంత్లో తగ్గింది, 2 మంత్స్లో తగ్గింది అంటే మా ఆయన అడ్వర్టైజ్లో చూసి అపాయింట్మెంట్ తీసుకొని ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మెడిసిన్ తీసుకున్నాము. ఇప్పుడు 20 డేస్లో నాకు క్యూర్ అయిపోయిందండి. చాలా బాగా తగ్గింది. ఆర్జేఆర్ వారికి చాలా చాలా ధన్యవాదాలు. 15 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు
15 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తర్వాత నా పేరు అశోక్ అయితే నేను సోరియాసిస్ నుంచి 15 ఏళ్ల సంది బాధపడుతున్నాను అయితే పొట్టు రాలుతుండే దుర్ద ఉంటుండే దీనివల్ల నిద్ర గాని ఏది గాని మనశ్శాంతి ఉండకపో వర్క్ ఏదైనా చేసామన్నా చేయకపోతుంటిని అయితే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ చూసినాను టీవీలో యాడ్ చూసి ఇక ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చినాను వచ్చిన తర్వాత 2 మంత్స్ అవుతుంది ఇప్పుడు వచ్చి 1 మంత్ వాడిన ఫస్ట్లా వాడిన తర్వాత 2 వీక్స్లో ఇంప్రూవ్ అయ్యింది ఇంప్రూవ్ అయినాక అదే ఇప్పుడు 2 మంత్స్ ఇద్దర మొత్తం క్లియర్ అయిపోయింది ఎజిమా అనేక చర్మ వ్యాధులు వంటివి ఒక్కసారి వచ్చాయంటే జీవితాంతం ఉంటాయని బాధపడకండి. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్లో చికిత్సను పొందండి. మీకున్న చర్మ వ్యాధులను నయం చేసుకుని జీవితాంతం ఆరోగ్యవంతంగా ఆనందంగా ఉండండి. 2 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తర్వాత. అందరికీ నమస్కారం అండి. నా పేరు రమణారెడ్డి. నేను ఇక్కడ హైదరాబాద్లో బిఎన్ రెడ్డిలో ఉంటాను. అదే నేను గత 2 సంవత్సరాల నుంచి మనకు సోరియాసిస్ అంటే సోరియాసిస్లో చాలా రకాలు ఉంటాయి. దానిలో ఒక రకమైనటువంటి ఈ వ్యాధితో నేను బాధపడేవాళ్ళని. అయితే ఈ చేతులకు మనకు పడని వస్తువు ఏదైనా అంటే వంకాయ కానీ పుండుకూర కానీ లేకపోతే చింతపండు కానీ ఏదైనా శనగపిండి పదార్థాలు కానీ తిన్నప్పుడు మన చేతి వేళ్ళకు బాగా దురద వచ్చేది. దాన్ని మనం బాగా గోకినప్పుడు మనకు రకరకాలుగా ఇబ్బందులు అంటే స్వెల్లింగ్ రావడము, నీరు రావడము, తర్వాత పుండులాగా ఏర్పడి చిన్న చిన్నటువంటి ఇబ్బందులు అంటే బాగా ఇబ్బందులు అయ్యేవి. అంటే రాసేటప్పుడు కానీ చాలా నొప్పిగా ఉండేది. కానీ ఇలా గత 2 సంవత్సరాల నుంచి నేను బాధపడతా ఉన్నాను. ఈ విషయమై మా మేనమామ దగ్గర నేను ఈ విషయం ప్రస్తావించినప్పుడు అతను ఈ విధంగా ఇది వంశపారంపర నుంచి వస్తుంది, మీకు హైదరాబాద్లో ఇది ఆర్జీఆర్ హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ ఉంది, మీరు అక్కడ వెళ్ళి వంశపారంపర్యంగా ఇది 150 సంవత్సరాల నుంచి బాగా చేస్తుంది, చాలామంది క్యూర్ అయింది, నేను యాడ్ చూశాను అని చెప్పేసి అతను నాకు సమాచారం ఇస్తే నేను గూగుల్లో దాన్ని సెర్చ్ చేస్తే అది ఆర్జీఆర్ హాస్పిటల్ అడ్రస్ మొత్తం కనుక్కొని నేను ఇక్కడ వచ్చి గత 2 నెలల నుంచి నేను ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. వెరీ ఎక్సలెంట్ రిజల్ట్, అంటే ఊహించిన రిజల్ట్. నా చేతివేళ్ళు అసలు బాగా అవుతాయా లేదా ఈ సోరియాసిస్ అనే దాని నుంచి నా చేతివేళ్ళు బాగా అవుతా లేదని చెప్పేసి నాకు చాలా బాధగా ఉండేది. అంటే ఇన్ఫియాట్ ఎవరు చెప్పుకోలేని బాధ అయ్యేది. కానీ 2 నెలల ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు యథావిధిగా అంటే గతంలో అంటే మనకు 2 ఇయర్స్ బ్యాక్ నాకు అంటే ఇది రానప్పుడు ఏ విధంగా ఉందో ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. థ్యాంక్స్ టు ఆర్జీఆర్ హాస్పిటల్. మీరందరూ కూడా అంటే ఈ ఆర్జీఆర్ హాస్పిటల్ ఇది వంశపారంపర్యంగా వచ్చిన ఆయుర్వేద వైద్యం కాబట్టి మీరందరూ కూడా సోరియాసిస్ ఎన్నో రకాలు ఉంటాయి, అంటే పూతలు రకరకాలు ఉంటాయి. ఇక్కడ వస్తే చాలామంది వస్తారు. ఇక్కడ మేడమ్స్ చాలా ఎక్సలెంట్ చూస్తున్నారు. మన వివరాలు మొత్తం కనుక్కొని వాళ్ళు మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇది చాలా బ్రహ్మాండంగా ఉంది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అంటే లైఫ్లో తగ్గుతుందా లేదా అంటే ఈ విధంగా చేతివేళ్ళు నేను చూసుకుంటాను లేదని చెప్పేసి కూడా నాకు ఉన్నది. కాకపోతే ఇది ఎక్సలెంట్ తగ్గింది, 2 నెలలకే తగ్గింది. ఇంకా 1 నెల ట్రీట్మెంట్ కంటిన్యూ చేయమని చెప్తున్నారు.
థాంక్స్ టు ఆర్జే హాస్పిటల్. 15 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు ఒక నెల చికిత్స తర్వాత. నా పేరు జి వెంకటరావు సార్. పెద్దవాళ్ళ రాధాస్ నగర్ లో ఉంటున్నాను. నేను టీవీలో చూసి వచ్చాను. నాకు సోరియాసిస్ 14-15 సంవత్సరాల నుంచి ఉంది. ఎక్కడికి వెళ్ళినా సరే తగ్గదో తగ్గదని చెప్పుకొని వచ్చారు తప్ప కానీ తగ్గిపోద్దని చేశానని ఎవరూ చెప్పలేదండి. సుమారు 280,000 రూపాయలకు వచ్చేయిందండి. అది అక్కడెక్కడ ఎంతంత డాక్టర్లకి ఎంతంత ఇచ్చాను, ఫీజులు ఎంత ఇచ్చాను, మందులు ఎంతంత కొనుక్కున్నాను ఇవన్నీ రాస్తానండి. ఈ టీవీలో చూసి ఈ ఆడ చూసి వచ్చానండి. వచ్చిన తర్వాత ఈ ఆర్జీఆర్ హాస్పిటల్ వాళ్ళు ఏమన్నారంటే 3 నెలలు తగ్గిపోద్ది అన్నారండి. తర్వాత ఇప్పుడు వచ్చి నెల అవుతుందండి. ఈ నెల రోజుల్లో 95% మాయమైపోయిందండి. మళ్ళీ ఇప్పుడు 4 రోజులు అయిపోయిన తర్వాత వచ్చాను, చూపించాను. మళ్ళీ 2 మందులు అయిపోయాయి, 2 రకాల మందులు. అవే మందులు మళ్ళీ ఇచ్చారు వాడుబాబు అని చెప్పి అన్నారండి. నా అనుభవం ప్రకారం అయితే ఇలాంటి హాస్పిటల్ని ఎక్కడ చూడలేదు. నాకు తగ్గిపోతాను నాకు పూర్తి నమ్మకం ఉందండి. ఈ చెయ్యికి ఇలా ఇవన్నీ ఉండేవండి, అన్ని వేళ్ళు ఉండేవండి. ఈ చిలకలేని కూడా అలాగే పాదం మీద ఉండేదండి. ఇవి మొత్తం 4 వేళ్ళు మాయమైపోయేవి. పాదం మీద ఉండేది, పాదం కింద ఉండేది, అది మాయమైపోయిందండి, పూర్తిగా పోయింది. 8 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తర్వాత పేరు నీలిమ అండి. మేము సోమాజిగూడ నుంచి వచ్చాము ఇక్కడికి. యాక్చువల్గా ఈవిడ నా తల్లిగారు, మణిమ్మ తన పేరు. తను సోరియాసిస్తో బాధపడుతున్నారండి. అలాంటప్పుడు మాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఈ ఆర్జేఆర్ది అడ్రస్ ఇవ్వడం జరిగింది మాకు, ఈ హాస్పిటల్ది, హెర్బల్ది. ఇక్కడికి వచ్చిన తర్వాత లైక్ చాలా ఇంప్రూవ్మెంట్ మా తల్లిలో కనిపించింది. స్టార్టింగ్లో అయితే తనకి చేతుల దగ్గర కానీ మెడల దగ్గర కానీ చాలా, అసలు తను చాలా ఇబ్బంది పడ్డారు. నైట్ అంతా ఇట్లా దురదలతో కానీ లేకపోతే ఇట్లా చాలా కలర్ అంతా డిస్కలరేషన్ అయిపోవడం, చేతులు కాళ్ళు, ఇంకా అదేవిధంగా పొట్ట దగ్గర రావడము, మెడ దగ్గర, అట్లా చాలా తను ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత మా యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్ సహాయంతో మేము ఈ హాస్పిటల్ అడ్రస్ కనుక్కొని మరీ ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మా తల్లికి ట్రీట్మెంట్ డాక్టర్లు చాలా మంచిగా మాట్లాడడము, వాళ్ళ ట్రీట్మెంట్ కానీ వాళ్ళ వే ఆఫ్ ట్రీటింగ్ కానీ చాలా అద్భుతంగా ఉంది. అసలు చాలా ఓపికతో, నిదానంగా, అసలు నా తల్లిగారు ఏమి చదువుకోలేదు అయినప్పటికీ కూడా తనకి ఎంతో మంచిగా వివరిస్తూ వాళ్ళు వివరంగా చెప్పి అర్థమయ్యేటట్టుగా తనకి అంత చెప్పడం వల్ల లైక్ ఈ మందులు కూడా మంచిగా మా తల్లి
ఒక బాడీకి సెట్ అవ్వడం వల్ల తను మంచిగా ఇప్పుడు క్యూర్ అయ్యారు. అసలు మేమే షాక్ అయిపోతున్నాం ఇంత మంచిగా ప్రీవియస్ దానికి. ఇప్పటికి కంపేర్ చేసుకుంటే 90% తనకి మొత్తం ఇంప్రూవ్మెంట్ అయిపోయింది. అసలు ఇది తగ్గుద్దో లేదో అని మాకు ఎంతో భయమైంది, కానీ అలాంటప్పుడు ఈ యొక్క ట్రీట్మెంట్ వాడడం వల్ల మేము చాలా ఇంప్రూవ్మెంట్ మేము చూడగలిగాము. థ్యాంక్ యూ ఈ హెర్బల్ హాస్పిటల్కి. నిజం చెప్పాలంటే ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ ఇక్కడ ఉన్న డాక్టర్స్ కానీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాము. హైదరాబాద్లో బ్రాంచ్లు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. తెలంగాణలో బ్రాంచ్లు వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట్, సిద్దిపేట్, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. ఆంధ్రప్రదేశ్లో బ్రాంచ్లు విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, విజయవాడ, అనంతపురం, నెల్లూరు, శ్రీకాకుళం, కడప, ఒంగోలు, విజయనగరం, కాకినాడ, తిరుపతి, రాజమండ్రి, ఏలూరు, భీమవరం. అపాయింట్మెంట్ కొరకు 9994864444 నెంబర్ని సంప్రదించండి. సోరియాసిస్ అనేది కూడా చాలా రకాలుగా ఉంటుంది. ప్లాక్యూ సోరియాసిస్, గటట్ సోరియాసిస్, ఇన్వర్ సోరియాసిస్, పోస్టులర్ సోరియాసిస్, ఎర్థ్రోడెరిక్ సోరియాసిస్, నెయిల్ సోరియాసిస్, స్కాల్ప్ సోరియాసిస్ వంటివి చాలా కాలంగా మందులు వాడినా తగ్గకుండా మిమ్మల్ని వేధిస్తున్నాయా? అయితే ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్కి రండి. మీకున్న సోరియాసిస్ వ్యాధి నయమవటమే కాకుండా మళ్ళీ మీ జీవితాంతం తిరిగి రాకుండా ఉంటుంది. 4 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తర్వాత. నేను సోరియాసిస్ గురించి మస్తు బాధపడ్డా. మస్తు హాస్పిటల్ తిరిగినా ఎక్కడ తగ్గలేదు. మస్తు చూపించుకున్నా అస్సలు తగ్గలేదు. ఇంకా నా మొత్తం బాధ, నైట్ నుంచి నిద్ర పట్టకుండే, దురదలు బాగా పొట్టు రాలుతుండే, పక్క వాళ్ళు చూసి కూడా మస్తు బాధ పెడుతుర్రి. అసలు నేను ఎందుకు బతుకుతున్నానో అని కూడా నాకు అర్థం కాకుండే. అసలు ఆ టైంలో నేను ఎన్ని రోజులు ఇప్పుడు నా లైఫ్ మొత్తం ఇంతేనా, నేను బతికి వేస్టా, ఇంత బతుకున్నాక ఎందుకు వచ్చింది, ఎందుకు ఇట్లా అని మస్తు బాధపడ్డా. మస్తు చూపించుకున్నా తగ్గలేదు. 4 సంవత్సరాల నుంచి చూపించుకున్నా ఎక్కడ తగ్గలేదు. సైలెంట్గా మా ఇంట్లో ఇట్లనే పండేసిన. అసలు టీవీలో యాడ్ చూసిన ఆర్జేఆర్ హాస్పిటల్ అందరికీ తగ్గుతుంది, నేను కూడా పోతా అని ధైర్యంతో ఫోన్ చేసి మరీ ఇక్కడికి వచ్చిన. వచ్చిన తర్వాత వాళ్ళ ఓపికతో నిన్ను మరీ నాకు మందులు రాసిరు. ఆ మందులు తీసుకొని నెల రోజుల నుంచి మంచిగా వాడుకున్నా మొత్తం ఏం లేకుండా. అసలు నేను అనుకోలేను ఇంత టీవీలు ఇస్తారు కదా, అది వేస్ట్, ఎన్నో వస్తాయి కదా, అది నిజమా అబద్ధమా అనుకున్నా. కానీ నా లాస్ట్ లైఫ్లో ఇది ఒక్క ఛాన్స్ చూద్దాము, తగ్గుతుందా తగ్గదా అని వచ్చినా. కానీ మొత్తం తగ్గిపోయింది. నాకు ఎట్లాంటి బాధ లేదు. అసలు నేను ఇన్ని రోజులకోలే అసలు బతకొద్దు అనుకున్నా, కానీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇంకా బతకాలి, ఇంకా నేను మంచిగా కావాలి అనుకున్నా. ఈ మొత్తం తగ్గడం వల్ల ఆర్జేఆర్ హాస్పిటల్ నాకు మొత్తం నయం చేసింది. ఈ డాక్టర్లకు, ఈ ఆర్జేఆర్ హాస్పిటల్కి నా ధన్యవాదాలు. నేను ఎప్పటికీ రుణపడి ఉంటే ఇది హాస్పిటల్కి, ఆర్జేఆర్ హాస్పిటల్కి. మన శరీరంలోని చర్మంలో కణాల్లో విభజన జరిగి కొత్తవి పుట్టుకొస్తాయి. సాధారణంగా ఇది అందరిలో 25 నుంచి 26 రోజులకు ఒకసారి జరుగుతుంది. కానీ సోరియాసిస్ ఉన్నవారికి 4 నుంచి 5 రోజుల్లో కొత్త కణాలు ఎక్కువగా తయారై చర్మంపై ఎర్రటి మచ్చలు, పొడివారి తెల్లగా పొట్టు రాలిపోతుంటాయి. 2 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తర్వాత.
నమస్తే, నా పేరు తిరుపతి అండి, జీ తిరుపతి. మేము ఓల్డ్ బోయినపల్లి ఉంటామండి. నాకు గత 1 ఇయర్ నుంచి సోరియాసిస్ అనే వ్యాధి వచ్చిందండి. దాని గురించి మేము స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాము, ప్రతి హాస్పిటల్ తిరిగాము. ఒక 2-3 హాస్పిటల్ తిరిగితే వాళ్ళు మందులు ఇచ్చారండి, కానీ ఏం తగ్గట్లేదు. మేము టీవీలో యాడ్ మన ఆర్జీఆర్ హాస్పిటల్ గురించి తెలుసుకున్నాము, ఆ న్యూస్ విన్నామండి. ఇక్కడ బాగా తగ్గుతుందంటే తెలుసుకొని మేము ఇక్కడికి వచ్చాము, ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చామండి. వచ్చిన తర్వాత డాక్టర్స్ వాళ్ళంతా చెకింగ్ చేసి మాకు ఒక 1 మంత్కు మందులు ఇచ్చారండి. మందులు ఇచ్చిన తర్వాత మాకు 1 మంత్ వాడిన తర్వాత శరీరంలో ఉండే కురుపులు కానీ, దురద కానీ, ఈ మచ్చలు కానీ ఒక 80% తగ్గాయండి. 80% తగ్గిన తర్వాత మళ్ళీ 2వసారి ఇప్పుడు హాస్పిటల్కి వచ్చాము. డాక్టర్స్ వాళ్ళు మళ్ళీ చూశారు. చూసిన తర్వాత మళ్ళీ కూడా మా 2nd మంత్ మందులు ఇచ్చారు. 2nd మంత్ మందులు ఇచ్చి వాడమన్నారు. కంప్లీట్గా ఇప్పుడు నాకైతే 1 మంత్ వాడిన తర్వాత 80% కవర్ అయిందండి. ఇంకొక 1 మంత్ వాడాలని డాక్టర్స్ వాళ్ళు చెప్పారు. చాలా బెటర్గా ఉందండి ఈ హాస్పిటల్ అయితే మాత్రం, చాలా మంచిగా ఉంది. దయచేసి వేరే వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా రండి ఒకసారి తెలుసుకోండి. ఆర్జీఆర్ హాస్పిటల్, నమస్తే అండి, థ్యాంక్ యూ. 12 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు మూడు నెలల చికిత్స తర్వాత నమస్కారం అండి. నా పేరు గురుమోహన్, నేను రాజమండ్రి నుంచి వస్తున్నాను. ఈ ఆర్జీఆర్ హాస్పిటల్లో ప్రకటన చూసి నేను ఇక్కడికి వచ్చాను. ఇది సోరియాసిస్ తగ్గదని చెప్పేశారు. ఏం చేయాలో నాకు అర్థం కాలేదండి. ఇంజెక్షన్ చేయించుకుంటే తగ్గిపోయేది, 15 రోజులు అయ్యాక తిరిగి దొరలు వచ్చేసాయి. ఈ సమస్య ఎప్పుడూ వస్తూనే ఉండేది. ఇలా 12 ఏళ్ళు కష్టపడ్డానండి. 3 నెలలు ట్రీట్మెంట్ తీసుకున్నాను. అప్పుడు నాకు చర్మం పగులు, దురదలు అన్నీ తగ్గిపోయాయండి. ఆ టైంలో నేను చేతులు మడవగలిగేవాడిని కాదు, వేళ్లన్నీ లావు అయిపోయేవి, వాచిపోయేవి, గోకి గోకి పుండైపోయేది, పుండే చీము రక్తం కారేది. ఆ రక్తం కారిన తర్వాతే నాకు దురదలు తగ్గేవి. అలా బాధపడేవాడిని. 3 నెలలు ట్రీట్మెంటు, ఆయింట్మెంట్ కూడా ఇచ్చారు, మందులు కూడా వాడాను. అవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు సోరియాసిస్ నయమైపోయి నేను బాగున్నాను. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్లో అరుదైన మూలికల ద్వారా తయారు చేయబడిన హెర్బల్ కషాయాలు, మందులు వాడడం ద్వారా శరీరంలోని ఇమ్యూనిటీ శక్తి పెరుగుతుంది. మీరు సోరియాసిస్కి చికిత్స తీసుకుంటున్నప్పుడు ఎలాంటి పథ్యం ఉండక్కర్లేదు. ఈ మందులకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు షుగర్, థైరాయిడ్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ఇతర మెడిసిన్ వాడుతున్నా కూడా వాటితో పాటు హెర్బల్ కషాయాలు కూడా వాడచ్చు. 2 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు మూడు నెలల చికిత్స తర్వాత నా పేరు ముత్తుస్వామి అండి, నా భార్య పేరు శాంతి అండి. నా భార్యకి 2 సంవత్సరాలుగా సోరియాసిస్ వ్యాధి ఉంది. ఒళ్ళంతా బొబ్బలుగా ఉన్నందువల్ల తను ఎక్కడికన్నా బయటికి వెళ్దామన్నా కూడా వచ్చేది కాదు. అందరూ చూస్తే అదోలాగా ఉంటుంది, ఏమనుకుంటారో ఏంటో. చాలా కష్టపడింది. రాత్రిపూట అసలు నిద్రపోయేది కాదు, గోకుంటూనే ఉండేది. అలర్జీ ఎక్కువైపోయి చాలా బాధపడుతూ ఉండేది. తర్వాత టీవీలో కార్యక్రమం చూసి ఆర్జీఆర్ హాస్పిటల్కి వెళ్దామని వచ్చాం. ఆర్జీఆర్కి వచ్చినప్పుడు అసలు నడవలేకపోయింది. చాలా కష్టపడే ఇక్కడికి వచ్చాం. కారులోనే ఎక్కించుకొని ఇక్కడికి వచ్చాము. ఇప్పటికీ 1-3 నెలలు అయ్యింది. ఇప్పుడు పుళ్ళన్నీ బాగా ఆరిపోయాయి. ఇప్పుడు ఆరోగ్యంగా సంతోషంగానే ఉంది.
చికిత్సను పొందండి, ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి. సోరియాసిస్ వ్యాధి రకాలు: ప్లేగ్ సోరియాసిస్, గట్టేట్ సోరియాసిస్, ఇన్వెర్స్ సోరియాసిస్, పర్సులర్ సోరియాసిస్, ఎర్థ్రైడర్మిక్ సోరియాసిస్, నెయిల్ సోరియాసిస్, స్కాల్ప్ సోరియాసిస్ వంటి అనేక దీర్ఘకాలిక చర్మ వ్యాధులకు హెర్బల్ చికిత్సను ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇవ్వబడును. 5 రాష్ట్రాలలో ఉన్నతమైన సేవలు అందిస్తున్న ఆర్జీఆర్ హాస్పిటల్ యొక్క వైద్యులు వచ్చిన పేషెంట్లను శ్రద్ధగా గమనించి వాళ్లకున్న వ్యాధులను ఖచ్చితంగా కనిపెట్టి సరైన పద్ధతిలో హెర్బల్ చికిత్సను అందించి రోగులను త్వరగా నయం చేసిన వైద్యులను యాజమాన్యం గుర్తించి 2021 సంవత్సరంలో బెస్ట్ పర్ఫార్మెన్స్ డాక్టర్స్ గా ఎంపిక చేసి తగిన బహుమతులు సర్టిఫికెట్లతో గౌరవించారు. బహుమతులకు ఎంపికైన డాక్టర్ల పేర్లు, బ్రాంచ్ల వివరాలు: డాక్టర్ మాధవి హైదరాబాద్ అమీర్పేట్ బ్రాంచ్, డాక్టర్ సాయి దివ్య విజయవాడ బ్రాంచ్, డాక్టర్ భవానీ దుర్గా కాకినాడ బ్రాంచ్, డాక్టర్ దేవి శరవణ్య చెన్నై బ్రాంచ్, డాక్టర్ నవీన్ మార్తాండం బ్రాంచ్, డాక్టర్ వివిన్ జాన్ మధురై బ్రాంచ్. ఆర్జీఆర్ హాస్పిటల్స్ లో 250 మందికి పైగా అనుభవం కలిగిన డాక్టర్లు చికిత్సను అందిస్తున్నారు. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్.